హలో ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ మహేష్ కుమార్ అండ్ ఐమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్. మనం ఏం డిస్కస్ చేసుకుంటాం సార్? ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విచ్ వాస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఆన్ 7 జనవరి 2023. 10 క్వశ్చన్స్ అయిపోయి కదా సార్, లెట్ స్టార్ట్ విత్ ద 11th క్వశ్చన్ సార్. రైట్ సార్, క్వశ్చన్ నెంబర్ 11 సార్. సార్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి సార్, వెరీ 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 డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. నాకు తెలిసినంతవరకు అయితే అందరూ రైట్ ఆన్సర్ టిక్ చేసి ఉంటారు, గ్యారంటీడ్ సార్. రైట్ సార్, విచ్ క్వశ్చన్ సార్, విచ్ సెక్షన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు? సెక్షన్ నెంబర్ 326A సార్, అందరికి తెలిసిన సెక్షనే, రిలేటెడ్ టు యాసిడ్ అటాక్. రైట్ సార్, యాజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ వైట్ ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 డీల్స్ విత్ వాట్ ఆఫెన్స్ సార్? యాసిడ్ అటాక్, దట్స్ ఆల్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు యాసిడ్ అటాక్ సార్. ఇఫ్ ఎనీ వన్ డూ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యూజింగ్ వాట్ సార్? యాసిడ్. 326A దేని గురించి మాట్లాడుతుంది సార్? వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యూజ్ ఆఫ్ యాసిడ్ ఎక్సెట్రా. రైట్ సార్, సరే ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, యాసిడ్ అటాక్, సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి సార్. 326A, రైట్. క్వశ్చన్ వాజ్ వెరీ ఈజీ, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్, యాసిడ్ అటాక్. క్వశ్చన్ ఐడి ఏంటి సార్? లాస్ట్లో 670 గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్. రైట్ సార్, మీ క్వశ్చన్స్తో మ్యాచ్ చేసుకోండి సార్, ఐఎమ్ టెలింగ్ యూ. రైట్ సార్, ఆర్ ఎల్స్ ఈ పీడిఎఫ్ కాపీని చూసుకోండి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 12 సార్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హెచ్ఎంఏతో రిలేటెడ్ సార్, హిందూ మ్యారేజ్ యాక్ట్తో రిలేటెడ్, హ్యావ్ ద కండిషన్స్ ఫర్ అ హిందూ మ్యారేజ్ బీన్ లేడ్ డౌన్? కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఏ సెక్షన్లో చెప్పారు సార్? హిందూ మ్యారేజ్ యాక్ట్లో, సెక్షన్ నెంబర్ 5 సార్. డెడ్ ఈజీ క్వశ్చన్, సారీ సార్, మై హెల్త్ ఈజ్ నాట్ దాట్ గుడ్, దట్స్ వై దిస్ కాఫ్ ఎవ్రీథింగ్, బట్ నా జోష్, ఎస్. ఓకే, చలో, కండిషన్స్ ఫర్ అ హిందూ మ్యారేజ్ విత్ సెక్షన్ సార్, సెక్షన్ నెంబర్ 5, వేర్ సార్? హిందూ మ్యారేజ్ యాక్ట్. రైట్ సార్, సార్ మనం బాగా పిక్టోరియల్ ప్రెజెంటేషన్ తోటి హిందూ మ్యారేజ్ యాక్ట్ నేర్చుకున్నాం, మీకు గుర్తుంటే క్లాసెస్లో. ప్లీజ్ సార్ డోంట్ కంప్లైంట్ సార్. రైట్ సార, ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ అ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్ సెక్షన్ నెంబర్ 5, వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పాను కూడా, అక్కడ కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. క్వశ్చన్ కూడా వచ్చేసింది, ఒక మార్క్ ఈజీగానే వచ్చేస్తుంటుంది సార్, అందరికి తెలిసిందే కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ సార్ చాలా ఈజీ క్వశ్చన్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఎవరైతే చదవలేదో వాళ్ళకి తెలియదు సార్, అండ్ ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళకైతే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. డెడ్ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్. రైట్ సార్, చూడండి సార్, యాజ్ పర్ రూల్ 30 ఆఫ్ ది ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990, ఎవ్రీ వకాలత్ షెల్ అన్లెస్ అదర్వైజ్ ఆర్డర్డ్ బై ద కోర్ట్ బీ ఇన్ వాట్ ఫామ్ సార్? ఫామ్ నెంబర్ 12 సార్. వకాలత్ సార్, వకీల్ అయి ఉండి వకాలత్ తెలియకపోతే ఎలా సార్? వకీల్ అయి ఉండి వకాలత్ తెలియకపోతే ఎలా సార్? ఫామ్ నెంబర్ తెలియాలి కదా సార్ మనకు, ఫామ్ నెంబర్ 12. బట్ చెప్తున్నాం కదా సార్, జేసీజేలో ఎప్పుడు అడగలేదు, బట్ అందుకని చాలామంది రాంగ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది, ఐఎమ్ నాట్ డినయింగ్ ద సేమ్. క్వశ్చన్ ఐడి చూసుకోండి సార్, 644, అంటే ఈజీ క్వశ్చనే, బట్ తెలియని వాళ్ళకి చాలా డిఫికల్ట్ సార్, బికాస్ ఈ మనం ఎజ్యూమ్ చేయలేం, మనం బ్రెయిన్ పెట్టలేం, ఏం చేయలేం సార్. ఇక్కడ క్వశ్చన్ ఎంత క్లారిటీగా చదివినా కానీ ఆన్సర్ అయితే చెప్పలేం సార్, అంత ఈజీ అయితే కాదు. రైట్ సార్, బట్ తెలిసిన వాళ్ళకి డెడ్ ఈజీ. రైట్, చలో, క్వశ్చన్ నెంబర్ 14 సార్. క్వశ్చన్ నెంబర్ 14 ఈజీ క్వశ్చన్ ఓన్లీ. రైట్ సార్, విత్ రెఫరెన్స్ టు సెక్షన్ నెంబర్ 56 ఆఫ్ ది సిపిసి, సెక్షన్ నెంబర్ వాట్ సార్? 56, సివిల్ ప్రొసీజర్ కోడ్. రైట్ సార, గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివన్ బిలో. రైట్ సార, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్ట్, ఇక్కడ నుంచి చూడండి సార్, ద కోర్ట్ షెల్ నాట్ ఆర్డర్ ద అరెస్ట్ ఆర్ డిటెన్షన్ ఇన్ సివిల్ ప్రిజన్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డిగ్రీ సార్? డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ, డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ. ఇఫ్ యూ సీ సెక్షన్ నెంబర్ 56, సీ సార్, ప్రొహిబిషన్ ఆఫ్ అరెస్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ అరెస్ట్, అరెస్ట్ చేయకూడదంట, ఆర్ డిటెన్షన్ ఆఫ్ ఉమెన్, డిటెన్షన్ కూడా చేయకూడదు, అరెస్ట్ కూడా చేయకూడదు, ఎవరిది? ఉమెన్ది. ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ డిగ్రీ ఫర్ మనీ సార్, డిగ్రీ ఆఫ్ మనీ కింద ఏదైనా డిగ్రీ వచ్చిందంటే, డిగ్రీ ఫర్ మనీ అంటే ఆబ్వియస్లీ మనీ గురించి డిగ్రీ. రైట్ సార, ఆ సందర్భంలో ఒక ఉమెన్ని అరెస్ట్ చేయకూడదు, అలానే డిటైన్ చేయకూడదు. రైట్ సార, ఇన్ సిపిసి సెక్షన్ నెంబర్ 56 ప్రకారంగా, సింపుల్ లాజిక్ సార్, ఇంకోటి చెప్తాను, ప్రొహిబిషన్ ఆఫ్ అరెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ వాట్ డిగ్రీ సార్? డిగ్రీ ఫర్ మనీ సార్.
ఇలా గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఈజీ సెక్షన్ ఓన్లీ సార్, మీకు రాదని అయితే చెప్పకండి సార్. నేను మీ క్లాసెస్లో కూడా చెప్పాను, వై ఆల్వేస్ ఉమెన్స్ డూ హ్యావ్ ఎడ్జ్ ఆన్ మెన్. అన్ని సుఖ సువిధాలు అన్నీ ఉమెన్స్ కోసమేనా, అన్ని లాస్ ఉమెన్స్ కోసమేనా, మేమేం పాపం చేసాం సార్? సో ఫన్నీగా చెప్పాను అక్కడ, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు అందరిది కరెక్ట్ అయ్యి ఉంటుంది. నా లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 15 సార్. జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్, కేస్ లా బేస్డ్ క్వశ్చన్. ఇది కొంచెం క్వశ్చన్ సార్, ఈజీనే, బట్ దోస్ హూ నో ఐఎమ్ టెలింగ్ యూ నో, తెలిసిన వాళ్ళకైతే అన్నీ ఈజీనే సార్, తెలియని వాళ్ళకి అన్నీ హార్డే సార్, రైట్ సార్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడింగ్ కేస్ డిడ్ లార్డ్ అట్కిన్ హోల్డ్ అ కాంట్రాక్ట్ కెన్ నాట్ బి ఎన్ఫోర్సిబుల్ బై నేచర్ ఇఫ్ ద పార్టీస్ టు ద సేమ్ డు నాట్ ఇంటెండ్ టు క్రియేట్ అ లీగల్ రిలేషన్షిప్. సార్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్, ఈ కేసులో ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు దేంతో రిలేటెడ్ సార్ ఈ కేసులో? బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్, యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏ రావాలి, మన వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారు అంతే, బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ రావాలి, రైట్ సార్? సింపుల్ సార్, ఈ కేసులో మీకు తెలుసుంటే దీనిలో ప్రేమ ఉంది, తగాదుంది, కోర్టు కేసులు ఉన్నాయి, మస్త్ ఇంట్రెస్టింగ్ కేస్ లా సార్ బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్, మస్త్ ఉంటుంది సార్. సార్ చిన్నగా ఒక చిన్న మేనర్లో చెప్పిస్తాను, ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్, రైట్ సార్? చూడండి సార్, హస్బెండ్ అండ్ వైఫ్ మంచి ప్రేమగానే ఉండేది సార్, మంచి లవేబుల్ రిలేషన్షిప్, మంచి హ్యాపీగా ఉండేది వాళ్ళది. బట్ హస్బెండ్ వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది సార్, బికాజ్ హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్, హీ యూస్ టు ఎర్న్ మనీ. కానీ మేడంని తీసుకెళ్లాలంటే మేడం హెల్త్ బాగాలేదు, ఆ టైంలో హెల్త్ బాగాలేకపోతే తీసుకెళ్లారు కదా సార్. సో ఏమో డాక్టర్ కూడా చెప్పాడు, మేడం ఎప్పుడైతే మీరు వెళ్ళకండి అనేసి. హస్బెండ్ అని చెప్పాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నీకైతే డబ్బులు ప్రాపర్గా పంపిస్తానని భయపడకు అని చెప్పాడు. హస్బెండ్కి దొరికింది ఫ్రీడమ్, మేడంకి దొరికింది మనీ. ఓకే, కొన్ని కొన్ని టైం బాగానే ఉంది సార్, మంచిగానే నడిచింది కొంత టైం వరకు. బట్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్, లాంగ్ రిలేషన్షిప్ వర్కౌట్ కావచ్చు సార్ సార్. సార్ గారు డబ్బులు పంపించడం మానేశారు. ఇప్పుడు కోర్టు ముందర ఏం ఇష్యూ వచ్చిందో అది చెప్తాను సార్, చూడండి. మేడం ఏం చెప్పారంటే, నాకు డబ్బులు పంపిస్తా అన్నాడు కదా, ఇప్పుడు డబ్బులు పంపించట్లేదు, కోర్టు నాకు న్యాయం చేయాలని చెప్పేశారు. సో కోర్టు చూసింది సార్, మొత్తం ఫ్యాక్ట్స్ మొత్తం ప్రాపర్గా చెక్ చేశారు, ప్రాపర్గా అనలైజ్ చేశారు. దాని తర్వాత అడిగాడు, మేడం ఏమైనా అగ్రిమెంట్ ఉందా, మీ కాడ ఏమైనా అగ్రిమెంట్ ఉందా అని అడిగారు సార్. వన్ సెకండ్ సార్, అయ్యో వాట్ హ్యాపెన్ టు మై పెన్సిల్. ఓకే, సంథింగ్ హ్యాపెన్ సార్, లీవ్ అబౌట్ ది పెన్సిల్. ఓకే, లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్ సార్. మేడంకి అడిగారు సార్, అంటే అడిగారు సార్ కేసులో, అగ్రిమెంట్ ఏమైనా ఉందా, అగ్రిమెంట్ లేదా అని అడిగారు సార్ ప్రాపర్గా. అగ్రిమెంట్ లేదని చెప్పేశారు. అగ్రిమెంట్ లేదు కదా, మీ మీ హస్బెండ్ అండ్ వైఫ్ది మంచిగా సులజాయించుకోండి బాగుండి, మీకు మీరే సులజాయించుకోండి. ఇప్పుడు మీకు రావాల్సిన, మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ ప్రాపర్గా, అయ్యో మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ కిందకి వేస్తాం కదా సార్ మనం, మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఉందా? మేడం మెయింటెనెన్స్ అడుగుతున్నారు కాదు, మేడం ఏం అడుగుతున్నారంటే, వాడు నాకు చెప్పేసి వెళ్ళాడు కదా నా డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలి కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? సో కోర్టు ఒకటే చెప్పింది, చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మీరు కోర్టుని లాగకండి, మీరు మీరు సంజాయించుకోండి, ఏదైనా మెయింటెనెన్స్ కేసు అవన్నీ వేయాలంటే అది అది తర్వాత సంగతి, అవన్నీ కాదు మ్యాటర్. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసెస్లో అదే ఉంది సార్, మీరు ప్రాపర్గా గమనిస్తే ఫ్యాక్ట్స్ మీరు ప్రాపర్గా చూసుకోండి సార్. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, యూ ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ రీడ్ ద ఫ్యాక్ట్స్ బికాస్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దట్. కోర్ట్ ఏం చెప్పిందో ఎండింగ్లో ఈ కేసులో చెప్పేస్తాను సార్ మీకు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ద బోత్ ద పార్టీ షుడ్ ఇంటెండ్ దట్ అన్ అగ్రిమెంట్ బి లీగలీ బైండింగ్ సో యాజ్ టు బికమ్ ఎన్ఫోర్సిబుల్. అగ్రిమెంట్ ఇంటెన్షన్ ఉండి లీగల్గా ఎన్ఫోర్స్ చేసే ఇంటెన్షన్ ఉంటేనే కోర్టు ఏదైనా చేయగలుగుతుంది, ఎన్ఫోర్స్ చేయగలుగుతాం మేము, లేకపోతే చేయలేం కదా. ద కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్, కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు, బిట్వీన్ ద స్పౌసెస్ ఇన్ దర్ డే టు డే అఫేర్స్. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకేంది మధ్య మధ్యలో ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అన్నింటిలో మీరు కోర్టుని దూరుస్తారా? ఇది కాదు కదా, మీకేమైనా లీగలీ ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటారా భయ్, అగ్రిమెంట్ ప్రకారంగా రాసుకొని ఇంత డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వాలి అని చెప్పుకోండి అంతే, లేకపోతే మీరు ప్రేమగా మీరు ఏమని చెప్పుకోండి. ఇప్పుడు మేడం కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే హస్బెండ్ మొత్తం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సార్, 100% ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో సింపుల్ సార్, బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ కేసెస్లో వన్ స్మాల్ థింగ్ దే హ్యావ్ సెడ్ వెరీ క్లియర్లీ దట్, సీ సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ ఈస్, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారా, మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయించడానికి కోర్టు దగ్గరికి రండి, లేకపోతే మీ డే టు డే అఫేర్స్ ఉన్నాయి కదా,
దానిలో కోర్ట్ని గుంజకండి, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మీరు హ్యాండిల్ చేసుకోండి అని చెప్పేశారు సార్. సింపుల్. సో బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ కేసులో మీరు ప్రాపర్గా చూడండి సార్, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసులో ఓన్లీ. అంటే నేను ఏదో సింపుల్గా చెప్పేశాను కాబట్టి మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, బట్ ఈ కేసులలో మస్తు ఉన్నాయి సార్, ప్రేమ్ ఉంది, తగాదు ఉంది, కోర్ట్ కేసు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. రైట్ సార్. సో మీరు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసెస్ ఒకసారి చదివిన తర్వాత, ఇష్యూ ఆఫ్ ది కేసు చదివిన తర్వాత, జడ్జ్మెంట్ ఆఫ్ ది కేసు ఒకసారి ప్రాపర్గా చదవండి. అండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ రిమెంబర్ సార్, యాజ్ అ స్టోరీ ఓన్లీ యూ షుడ్ రిమెంబర్ సార్, యాజ్ అ స్టోరీ ఓన్లీ యూ షుడ్ రిమెంబర్ సార్, ఆల్వేస్. కేసులో మస్తు గుర్తుంటుంది సార్, స్టోరీగా గుర్తుపెట్టుకుంటే. రైట్ సార్. బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్, జనరల్గా పిటిషనర్ నేమ్ ఒకటి ఉంటుంది, రెస్పాండెంట్ నేమ్ ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు. బెల్ఫోర్ వర్సెస్ బెల్ఫోర్ వెరీ ఫేమస్ కేసులో, హస్బెండ్ అండ్ వైఫ్ కాదు సార్, బెల్ఫోర్, మిస్టర్ బెల్ఫోర్ వర్సెస్ మిస్సెస్ బెల్ఫోర్. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 16 సార్. యాజ్ పర్ ద ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కెన్ బి రిజిస్టర్డ్ ఆప్షనలీ. దీంట్లో ఉన్న ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆప్షనలీ అని అడుగుతున్నారు. సింపుల్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఇఫ్ యూ గో టు సెక్షన్ నెంబర్ 18, డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆప్షనల్, డి పాయింట్ ఒకసారి చూసేస్తే 100% మ్యాచ్ అయిపోతుంది మీ ఆ క్వశ్చన్కి. ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దెన్ విల్స్ విచ్ పర్పర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్ డిక్లేర్ అసైన్ లిమిట్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ఎనీ రైట్ టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ టు ఆర్ ఇన్ మూవబుల్ ప్రాపర్టీ. రైట్ సార్. చూడండి సార్, ఆన్సర్లో కూడా అదే ఇచ్చారు, ఒకసారి అది కూడా చదివేస్తాను సార్ మీకోసం మళ్ళీ, లేకపోతే మీరు లేదు సార్ అక్కడ వేరే ఉంది ఇక్కడ వేరే ఉంది ఏదో ఒకటి చెప్తారు మళ్ళీ. ఇన్స్ట్రుమెంట్స్ అదర్ దెన్ విల్స్ విచ్ పర్పర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్ డిక్లేర్ అసైన్ లిమిట్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ఎనీ రైట్ టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అ మూవబుల్ ప్రాపర్టీ. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, 100% మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆ డాక్యుమెంట్ ఈజ్ ఆప్షనల్, అండ్ విచ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అని అడిగారు కాబట్టి ఇక్కడ దీనిలో వన్ ఆఫ్ ది ఆప్షన్ వీ షుడ్ సెలెక్ట్ సార్. రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అ 100% రైట్ ఆన్సర్, సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17, అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్. 141 దేని గురించి మాట్లాడుతుంది సార్? అన్లాఫుల్ అసెంబ్లీ. రైట్ సార్. ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్ రిక్వైర్డ్ ఈస్, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కావాలి సార్ అన్లాఫుల్ అసెంబ్లీకి చెప్పండి సార్. 5 సార్, 5, ఇలా చెప్పాను మీకు, 5. 5 కలిస్తేనే అన్లాఫుల్ అసెంబ్లీ చేయొచ్చు, కలవాలి మన 5. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 5 కన్నా ఎక్కువ ఉన్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, అసెంబ్లీ అయితే అన్లాఫుల్ అసెంబ్లీ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నారు అన్లాఫుల్ యాక్టివిటీ చేయడానికి, ఏం చేస్తున్నారు, అసెంబ్ల్ అవుతున్నారు. చెప్పాను సార్ క్లారిటీగా, యాన్ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons. సో మినిమమ్ ఈజ్ 5 or more persons ఈజ్ డెసిగ్నేటెడ్ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ. రైట్ సార్. సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ వాట్స్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్, హోప్ యూ క్యాన్ రిమెంబర్. క్వశ్చన్ నెంబర్ 18, హైకోర్ట్ ఆఫ్ ఏపీ గేవ్ ద రాంగ్ ఆన్సర్. సి సార్, క్లరికల్ మిస్టేక్స్ అవుతాయి సార్, సి ప్రతి మనిషితో తప్పు జరుగుతుంది సార్, సో మన హైకోర్టుతో కూడా జరగచ్చు. అండ్ ఆబ్వియస్లీ యూ క్యాన్ రేజ్ ద క్వశ్చన్స్ ఆన్ దట్. రైట్ సార్. రైట్. యాజ్ పర్ సెక్షన్ 468 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 సార్, క్వశ్చన్ ఐడి చాలా క్లియర్గా చూపిస్తాం, 665. రైట్ సార్, చూసుకోండి. 468 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇఫ్ ద ఆఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year, ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ షెల్ బీ వాట్ సార్? 1 year రావాలి సార్ ఇక్కడ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అఫెన్స్. 3 years ఇచ్చేశారు, ఐ డోంట్ నో వై దే హ్యావ్ టేకెన్ గివెన్ ఇట్. ఈ ఆప్షన్ రైట్ అని చెప్పారు బట్ ఇట్ ఈజ్ రాంగ్. 1 year ఈజ్ ద రైట్ ఆన్సర్, సో ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి మీకు ఫ్రీ మార్క్స్ వస్తాయి, డోంట్ వరీ ఎట్ ఆల్. హైకోర్టే తప్ప ఆన్సర్ ఇచ్చింది, మనం ఏం చేస్తాం. సో హూ ఎవర్ చూసెస్ దిస్ థర్డ్ ఆప్షన్ 1 year, వాళ్ళకి గుడ్ లక్. ఓకే, సూపర్. సో క్రిమినల్ కేసెస్లో లిమిటేషన్ ఉండదు అని అనుకుంటారు చాలామంది, బట్ ఉంటుంది. హీనియస్ ఆఫెన్సెస్కి ఆబ్వియస్లీ నో లిమిటేషన్ ఇస్ దేర్ సార్, బట్ బ్యాలెన్స్ ఆఫెన్సెస్కి అయితే ఉంది లిమిటేషన్. వేర్ ఇట్ హ్యాస్ బిన్ గివన్ సెక్షన్ నెంబర్ 468, బార్ టు టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇక్కడ చూడండి, బి చూడండి, 1 year ఇఫ్ ద ఆఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. మన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, సి ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నారు. సో లిమిటేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్ కాగ్నిజెన్స్. రైట్ సార్. చలో, సో 100% మీరు ఎవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేస్తాయి, డోంట్ వరీ ఎట్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 19,
యాజ్ పర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ద కాపీస్ ఆఫ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద మెజిస్ట్రేట్ షెల్ బీ గివన్ టు పార్టీస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. సార్, పీడబ్ల్యూడివి యాక్ట్ ప్రకారంగా కాపీస్ ఆఫ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద మెజిస్ట్రేట్ అది పార్టీస్కి ఫ్రీగానే కదా సరియాలి. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సెక్షన్ నెంబర్ 24 గో. క్వశ్చన్ ఐడి 693. Court to give copies of order for free of cost. The magistrate shall in all cases where he has passed any order under this act, order that a copy of such order shall be mandatory alanta, shall be given free of cost to the party to the application. Right sir? So free 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 and gurtu pettukondi sir. Right sir? Chalo, question number 19 also run sir. Question number 20 sir, with reference to the PWDV act, again protection of women from domestic violence act only. Super. As amended, read the following statement and select the correct option from those given below. Correct statement select cheyamantunnaru sir. Chedam sir, manam chedam sir, 100% chedam. Right sir. Prohibition or restriction to continue access to resources or facilities which the aggrieved person is entitled to use by virtue of domestic relationship would amount to domestic violence. Right? Domestic violence definition. Right? Definition of domestic violence. Ikkada chudandi. ఎకనామిక్ అబ్యూస్లో పాయింట్ నెంబర్ సి చూడండి సార్. ప్రొహిబిషన్ ఆర్ రిస్ట్రిక్షన్ టు కంటిన్యూడ్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఆర్ ఫెసిలిటీస్ విచ్ ద అగ్రీ పర్సన్ ఈజ్ ఎంటైటల్ టు యూజ్ ఆర్ ఎంజాయ్ బై వర్చ్యూ ఆఫ్ డొమెస్టిక్ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ యాక్సెస్ టు ద షేర్ హోల్డ్. ఏమైనా ప్రొహిబిట్ చేస్తే దేనికోసము? ఏదైనా రిసోర్సెస్ యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి. దేనైతే యూజ్ చేసుకోవడానికి ఆ పర్సన్కి హక్కు ఉందో, అగ్రీడ్ పర్సన్కి హక్కు ఉందో, దాన్ని ప్రొహిబిట్ చేస్తే, దాన్ని యూజ్ చేయనీయకుండా చేస్తే అది డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. సో 100% రైట్, 100% రైట్. సూపర్ సార్. నెక్స్ట్, హ్యూమిలేషన్ విత్ రిగార్డ్ టు నాట్ హ్యావింగ్ చైల్డ్ ఆర్ మేల్ చైల్డ్ డస్ నాట్ అమౌంట్ టు డొమెస్టిక్ వైలెన్స్ అంట. ఏం మాట్లాడుతుంది సార్ ఈ పాయింట్? 100% దిస్ వన్ ఈజ్ రాంగ్ పాయింట్ ఓన్లీ సార్. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంటుంది సార్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఏదైనా హస్బెండ్ కానీ, నువ్వు ఎందుకు, నీకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, అసలు అమ్మాయిలు ఎందుకు పుడుతుర్రు నీకు, అబ్బాయి ఎందుకు పట్టట్లేదు, ఇలా అని హ్యూమిలేట్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ సార్, భయంకరమైన డొమెస్టిక్ వైలెన్స్, కొడతారు. చలో, ఓకే సార్, నాట్ టు గెట్ టూ మచ్ ఇమోషనల్. రైట్ సార్. సో ఇన్సల్ట్స్ రెడిక్యులేట్, ఇప్పుడు చూడండి, వర్బల్ అండ్ ఇమోషనల్ అబ్యూస్ సెక్షన్ నెంబర్ 3లోనే, డెఫినేషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్లోనే థర్డ్ పాయింట్ ఇఫ్ యూ గో వర్బల్ అండ్ ఇమోషనల్ అబ్యూస్లో ఏ పాయింట్ మీరు చూడండి సార్. ఇన్సల్ట్స్ రెడిక్యూల్ హ్యూమిలేషన్ నేమ్ కాలింగ్ అండ్ ఇన్సల్ట్స్ ఆర్ రెడిక్యూల్ స్పెషలీ విత్ రిగార్డ్ టు నాట్ హ్యావింగ్ అ చైల్డ్ ఆర్ అ మేల్ చైల్డ్ ఈజ్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఈజ్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. రైట్ సార్. సో దిస్ వన్ ఈజ్ రాంగ్ సార్. సో వన్ ఈజ్ కరెక్ట్ సార్, స్టేట్మెంట్ వన్ ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ టూ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ ఆప్షన్ మంది 100% రైట్ సార్. ఓకే. సో హైకోర్ట్, ఎస్, ఒక క్వశ్చనే హైకోర్ట్ ఇప్పుడు దాకా రాంగ్ చేసింది సార్. ఓకే.